విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ అలౌకికం ఈ కథను రాసిన వారు సడ్డా సుబ్బారెడ్డి ఇక కథలోకి వెళ్దాం మన సంతోషాన్ని పది మందితో పంచుకుంటే తప్ప అది మనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వదు అలాగే మన బాధను ఇతరులతో చెప్పుకుంటే ఆ బాధ సాంద్రత క్రమంగా తగ్గి మనకు మొదట్లో ఉన్నంత ఫీలింగ్ ఉండదు అందుకే అంటారు నీ సంతోషాన్ని గాని విషాదాన్ని గాని ఇతరులతో పంచుకో అప్పుడే అది నిజమైన అనుభూతినిస్తుంది అని అది నా పాలసీ అన్నాడు హేమప్రసాద్ వాడంతే మనసులో ఏదీ దాచుకోడు అన్నీ అందరికీ చెప్తుంటాడు అందుకేనేమో వాడెప్పుడు సంతోషంగా ఉంటాడు నిజంగా అలా ఉంటాడో లేదో తెలియదు కానీ అలా ఉన్నట్టు పది మందికి కనిపిస్తాడు వాడి థియరీ కరెక్టేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే మన బాధల్ని మనం మనలోనే దాచుకొని మనలో మనమే కుమిలిపోతుంటే ఆ బాధ గుండెల్లో నిక్షిప్తమై అలానే ఉంటుంది కానీ పరిష్కారం ఎప్పటికీ దొరకదు అదే దాన్ని పది మందికి చెబితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచించి పది రకాల సలహాలు ఇస్తారు వాటిని పాటించామా లేదా అనేది కాదిక్కడ ముఖ్యం వాళ్ళు చెప్పిన విధంగా మనం కూడా మనకున్న సమస్యను మరో కోణంలోంచి ఆచరించగలిగితే విధానం అలవాటవుతుంది కానీ వాడి అభిప్రాయంతో నేను ఏకీభవించలేదు ఎందుకంటే కొన్ని విషయాలు ముఖ్యంగా ప్రేమ లాంటివి రహస్యంగా ఉండకపోతే అది మనకు నిజమైన సంతోషాన్నివ్వదు అంటాడు ఇంగ్లీష్ రచయిత ఆర్థర్ మిల్లర్ కాలం గడుస్తున్నా కొద్దీ మా వాడి ప్రభావం నా మీద పడసాగింది వాడు చెప్పిన థియరీతో నేను ఏకీభవించి ఉండేవాణ్ణి కానేమో కానీ బహుశా యూనివర్సిటీలో నాకు మాలతీ పరిచయమై ఆ పరిచయం ప్రేమగా మారకపోయి ఉండి ఉంటే ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయాడు గుడికెళ్ళొద్దామా గోరింటాకు వల్ల ఎర్రగా పండిన చేతివేళ్ల వంక చూసుకుంటూ అడిగింది మాలతి సారీ మాలతి నువ్వు వెళ్ళిరా నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను అన్నా నేను గుడికెళ్ళేది మానసిక ప్రశాంతత కోసం ఆ గుడి గంటల చప్పుళ్ళ మధ్య జనాల తొక్కిసలాటల మధ్య దురదృష్టవశాత్తు నాకు మానసిక ప్రశాంతత తావుండదు ఎందుకు రావు నీకు దేవుడి మీద నమ్మకం లేదా అని అడిగింది దేవుడి మీద నమ్మకం ఉంది కానీ గుళ్ళోకి వెళ్ళటం చేతులెత్తి నమస్కరించటం ఇవన్నీ నాకు నచ్చవు ఎందుకు నచ్చవు దేవుడి మీద భక్తి ఉంటే దాన్ని అలా ప్రదర్శించుకోవటంలో తప్పేముంది సాయంకాలం నీరెండ ఆమె చెవిలోలాకుల మీద పడి ఏడు రంగులుగా విశ్లేషణం చెందుతుంది నేననేది అదే దేవుడి మీద భక్తి ఉంటే చాలు దాన్ని ఇలా ప్రదర్శించుకోవలసిన అవసరం లేదు అని చేతులెత్తి దేవుడికి దన్నం అంటే జనాల మధ్య నిలబడి వాళ్ళ మధ్య మన భక్తిని ప్రదర్శించుకోవటం కాదు ప్రతి చోట మనల్ని వెన్నంటి ఉండి నడిపించే ఆ భగవంతుడికి నమస్కరించటంలో తప్పేముంది తప్పొప్పుల గురించి నేనెప్పుడు ఆలోచించలేదు నాకు నచ్చదు అంతే అడిగేది అదే ఎందుకు నచ్చదు అంటున్నాను అయినా నేను ప్రశ్న అడుగుతాను సమాధానం చెబుతావా అంది మాలతి ప్రతి మనిషికి తమ కంటూ కొన్ని అభిప్రాయాలు అభిరుచులు ఉంటాయి వాటిని మార్చటం ఎవరితరమో కాదు మాలతి ఎందుకు నన్నంతగా గుచ్చిగుచ్చి అడుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు బహుశా నన్ను మార్చాలని చూస్తుందేమో అయినా నేనే చెబుతున్నాను నేనేమి యథెష్ఠుని కాదని గుళ్ళోకి వెళ్ళటం ఇష్టముంటే ఇష్టముండేది కదా నేను ఇష్టం ఇష్టంలేనంటున్నానంతే చెబుతాను అన్నాను ఆమె అడిగిన దానికి ఏమిటో అర్థం కాక దేవుడు నీకేమి ఇవ్వలేదు ఆమె ఏమడిగిందో క్షణంసేపు అర్థం కాలేదు అయ్యాక చాలాసేపు ఆలోచించాను మంచి చదువు మంచి స్నేహితులు దేనికి లోటు లేని కుటుంబంలో పుట్టడం బంధువులు డబ్బు అన్నీ ఇచ్చాడు ఇంకా ఏం కావాలి అయినా ఇంతకంటే ఎక్కువ ఇవ్వటానికి అసలేమున్నాయని అన్నీ ఇచ్చాడు అని అన్నాను తరువాత ఏం అడగబోతుందో ఊహించటానికి ప్రయత్నిస్తూ అన్నీ ఇచ్చిన భగవంతుడికి నీ కృతజ్ఞతను ఇలా చెప్పుకోవటం వల్ల నీకొచ్చిన నష్టమేమిటి అని అడిగింది నిజమే నేను ఎన్ని రోజులు అలా ఆలోచించలేకపోయాను ఇన్ని ఇచ్చిన భగవంతుడికి నా కృతజ్ఞతను చెప్పుకోవటానికి నాకు సిగ్గేందుకు ఆ దేవదేవుడికి చేతులెత్తి నమస్కరించటం వల్ల నాకొచ్చిన నష్టమేమిటి ప్రపంచంలో ఎన్నో కోట్ల మందికి తినటానికి సరైన తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు లేవు వాళ్ళందరితో పోల్చుకుంటే నేను చాలా సుఖంగా సంతోషంగా జీవిస్తున్నాను మరి ఇలాంటి జీవితాన్ని పొందిన నేను ఎంతసేపు నా కోణంలోంచి ఆలోచించాను కానీ వేరే విధంగా ఎందుకు ఆలోచించలేకపోయాను నాలో ఉన్న మైనస్ పాయింట్ ఏమిటంటే ఒక సమస్యను ఒక కోణంలోంచి ఆలోచించి నూరు శాతం అదే కరెక్ట్ అనుకుంటాను అనుకున్న దాన్ని అమలు జరిపిన తరువాత వేరెవరైనా ఇలా ఎందుకు చేశావు అలా చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా అని అన్నప్పుడు నాకు మరో కోణం ఏంటో అదే సమస్యకు పరిష్కారాన్ని ఇంకో విధంగా ఎలా ఆలోచించవచ్చో తెలుస్తుంది ముందుగానే నేనెందుకు అలా ఆలోచించలేకపోయానని బాధేస్తుంది విచిత్రం ఏంటంటే తప్పు జరిగిన ప్రతిసారి అలాగే అనుకుంటాను ఎప్పటికప్పుడు ఈసారి అలా జరగకూడదు అని అనుకుంటాను చివరికి ఎలా చేయకూడదు అనుకుంటానో అలాగే చేస్తాను మాలతి అడిగిన ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు నా దగ్గర సమాధానం లేదన్న సంగతి ఆమెకు తెలుసు మిన్నకుండిపోయాను క్రమక్రమంగా నా ఆలోచనలో ఆలోచన విధానంలో మార్పు రాసాగింది అలా అని ఎక్కడ దేవుడు బొమ్మ కనిపిస్తే దానికి మొక్కుతున్నానని అని కాదు ఇంతకు ముందే ఎందుకు నమస్కరించాలి అనుకునేవాణ్ణి ఇప్పుడు దన్నం పెట్టడం వల్ల నాకొచ్చిన నష్టమేంటి అని అనుకుంటున్నాను పెడుతున్నాను కూడా అది మొదలు ఆ తరువాత చాలా విషయాల్లో మాలతీ ప్రభావం నా మీద పడింది మాలతీ మంచి చిత్రకారిని ఒక బొమ్మ వేసేటప్పుడు తీసుకోవలసిన మెలకువలు నాకు నేర్పేది ఆమె పరిచయం కానంత కాలం తీరిక సమయాల్లో బాతా కానీ నా హాబీ ఆమె పరిచయం తర్వాత మ్యూజిక్ వినటం సాహిత్యాన్ని చదవటం మనసు స్పందించినప్పుడు ఒక చిత్రం గీయటం అలవాటు చేసుకున్నాను అలా ఒక కొత్త అలవాటు మనసుకు ఎంత ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఇస్తాయో ప్రపంచంలోని మనుషులు చాలామంది నిజమైన ఆనందాన్ని ఎలా మిస్ అవుతున్నారో అసలు నిజమైన ఆనందం అంటే ఏమిటో నాకు తెలియకుండా చాలామంది ఎలా జీవితాన్ని వృధాగా వ్యర్థంగా మెకానికల్గా చాలా రొటీన్గా గడుపుతున్నారు అర్థమైంది ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తుందో మాలతీ పరిచయం తరువాత నాకు ప్రాక్టికల్గా అవగతమైంది అయితే ఒకటి మాత్రం నిజం ఆపోజిట్ సెక్స్ పరిచయం అయితే మనిషికి సునిశ్చితత్వం అలవాటవుతుంది సునిశ్చితత్వం అంటే చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడటం కాదు చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఆనందపడగలిగేటట్టుగా తయారవటం ఎదుటి వాళ్లకు అందులో ప్రత్యేకంగా ఏమీ అనిపించకపోయినా తాను మాత్రమే స్పందించగలగటం అమ్మాయి స్నేహంలో అంత ఆనందం ఉంటుందని మాలతీ పరిచయమయ్యాకే తెలుసుకున్నాను మాలతి మొట్టమొదటిగా నాకు యూనివర్సిటీ లైబ్రరీలో పరిచయం ఆమె పరిచయమైన రోజు నాకు నిద్ర లేదు మనసంత ఇతమిద్దంగా ఇది అని చెప్పుకోలేని ఒక భావోద్వేగమైన అనుభూతి ఆ రోజు రాత్రి నేను ఆలోచించాను మాలతితో నా అనుబంధానికి అర్థం ఏమిటి మా ఇద్దరి మధ్య ఉండే బాధేమిటి ప్రేమ ఆకర్షణ లేక స్నేహమా లేక ఏమిటో చాలా రోజుల తరువాత హేమప్రసాద్ని కలిసి వివరించి చెప్పాక అర్థమైంది రెండు సంవత్సరాలు గడిచి యూనివర్సిటీ చదువు ముగిశాక యూనివర్సిటీ ఆడిటోరియం దగ్గర నేను మాలతి విడిపోతున్నప్పుడు చివరిసారిగా మాలతిని చూస్తూ నేను చెప్పాను నీతో నా స్నేహం మంచిది వాస్తవమైనది హృదయపూర్వకమైనది అయితే భవిష్యత్తులో నీ మదిలోకి నా గురించిన తలంపు కానీ నాకు సంబంధించిన ఆలోచన కానీ వస్తే నువ్వు బాధపడతావు నా అంత మంచి స్నేహితుడి ఎడబాటుకి అని చెప్పాను నా మాట విని మాలతి ఏడ్చింది ఏడుస్తూ అంది మిమ్మల్ని చూడకుండా నేను ఉండగలనా అని అసలు మీరెందుకు నాకు పరిచయమయ్యారు నాకెందుకు దగ్గరయ్యారు ఇప్పుడు విడిపోతూ ఇలా ఏడిపిస్తున్నారు ఆమె ఎంత మదన పడుతూ ఆ మాటలందో నాకు అర్థమవుతూనే ఉంది కానీ విడిపోక తప్పదు నేనన్నాను మనిషి ప్రతి విషయం గురించి తెలుసుకోవాలి ప్రతిదాన్ని అనుభవించి చూడాలి కానీ దేనిలోనూ ఇన్వాల్వ్ కాకూడదు అని భగవద్గీతలో చెప్పబడింది ఆడ మగ మధ్య అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో డిటాచ్మెంట్ సమయంలో కూడా మన ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకోవటానికి మనం మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి మనం చేసే ప్రతి పని మన మనసుని కంట్రోల్ ఉంచుకోవాలి ఇవాళ మనం విడిపోయిన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటుంటే అప్పుడు కూడా నా గురించి ఆలోచన నీకు నీ గురించిన ఆలోచన నాకు వస్తుంది రోజు ఇలాగే జరుగుతుంది కొన్నాళ్ళకది రొటీన్ అవుతుంది రోజు భోజనం చేసినట్టుగా ఎప్పుడైతే ఏదైనా సరే రొటీన్గా అయిందో అప్పటి వరకు దాని మీద ఉన్న ఆసక్తి అభిలాష తగ్గిపోతుంది క్రమంగా మన ఆలోచనల మధ్య ఆకర్షణ తగ్గి మామూలైపోతుంది ఆమె ఈ మాటలన్నీ విని ఏడ్చింది వెక్కి వెక్కి ఏడ్చింది నిజమే నిజమే ఎప్పుడో కొన్ని రోజుల తరువాత వచ్చే డిటాచ్మెంట్ను తలుచుకొని ఇప్పటి దగ్గరతనాన్ని అంత తొందరగా మరిచిపోవటం మాటల్లో చెప్పినంత సులభమా అది స్త్రీని ఆ స్టేజ్ వరకు తీసుకువచ్చి ఇక నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో ఇదంతా మామూలే అని చెబితే తన చేష్టలను ఆమె ఎలా స్వాధీనపరుచుకోగలుగుతుంది ఆ రోజు చీకటి పట్టాక మేమిద్దరం విడిపోతున్నప్పుడు ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పటానికి కంట్రోల్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అలా మేం విడిపోయాం మా ఎడబాటు నీకు బాధను కలిగిస్తున్నదని కొన్నాళ్లకు మన ఆలోచనలో మన మధ్య ఆకర్షణ తగ్గి అది రొటీన్ అనిపిస్తున్నప్పుడు ఇప్పుడంత బాధ ఉండదని మలతితో చెప్పటమైతే చెప్పాను కానీ ఆ తరువాత చాలా రోజులు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను పౌర్ణమి నాటి శశిరేఖలను చూసిన సముద్రం ఒడ్డున నిలబడి దూరంగా భూమి ఆకాశం కలిసే చోటును చూసిన అపురూపమైన సంగీతం అద్భుతమైన దృశ్యం పెయింటింగ్ వీటిల్లో దేన్ని ఆస్వాదించబోయినా తాను గుర్తొచ్చేది తన కంఠం గుర్తొచ్చేది తను నాతో మాట్లాడిన ప్రతి మాట గుర్తొచ్చేది ఆ తరువాత ఇక ఆమె గురించిన ఆలోచనలే మాలతి ఇప్పుడేం చేస్తుంటుంది ఇలాగే ఆలోచిస్తుంటుందా ఒకవేళ నా గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటే ఏమని ఆలోచిస్తుంది ఆమె సంతోషంగా జీవిస్తూ ఉంటుందా లేక నాలాగా తన గురించి నేను ఆలోచిస్తూ దిగులుగా ఉన్నట్టు తను నా గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటుందా ఇవే ఆలోచనలు రొటీన్ అవుతుందనుకున్న నా అభిప్రాయం తప్పై కొన్నాళ్లకు ఆమెను చూడకపోతే నేనుండలేమనేమోననే సందేహం వచ్చింది సరిగ్గా అప్పుడు నాకు హేమప్రసాద్ తారసపడ్డాడు వాడు నేను మంచి స్నేహితులం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కలిసే తిరిగాం కలిసే చదువుకున్నాం అయితే డిగ్రీ పూర్తి చేసిన తరువాత వాడు ఎంసీఏలో చేరాడు నేను యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరాను అలా రోజులు అంటే దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తిరిగి మేము కలుసుకున్నాం వాడికిప్పుడు నాకు రహస్యాలంటూ ఏమీ లేవు అందుకే నా ఆలోచనలు నా అనుభూతులు మాలతికి నాకు మధ్య జరిగిన సంఘటనలు ప్రస్తుతపు నా ఆలోచన విధానం అన్నీ వాడికి చెప్పాను వాడు అంతా విన్నాడు విని చెప్పాడు నాకు తెలిసినంతవరకు ఆడామగ మధ్య పరిచయం ఇలాగే ప్రారంభమై నూటికి దాదాపు తొంభై ఎనిమిది శాతం ఇలాగే ముగుస్తుంది విడిపోయిన కొన్నాళ్లకు పాత ప్రేమను మరచిపోయి మరొకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకొని బ్రతికేస్తుంటారు కొంతమంది పిరికివాళ్ళు మాత్రం పాత జ్ఞాపకాలను తలచుకొని తాము బాధపడుతూ తమ జీవిత భాగస్వామికి ఆనందం లేకుండా అవే ఊహల్లో బ్రతుకుతుంటారు వాడు ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళ గురించి చెబుతున్నాడు మధ్య మధ్యలో అలాగే జరుగుతాయి అని నా గురించి ప్రస్తావిస్తున్నాడు వాడు చెప్పింది విని నా కోపం వచ్చింది నేనన్నాను చూడు నువ్వు అనుకుంటున్నట్టుగా మేమిద్దరం ప్రేమించుకోలేదు మా ఇద్దరి మధ్య ఉండేది కేవలం స్నేహబంధమే నువ్వు ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నావు అని అన్నాను నా మాట విని బహుశా వాడికి కోపం వచ్చిందేమో కొంచెం సీరియస్గానే అన్నాడు నేను అదే చెప్తున్నాను మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు సంఘటనలు అదే విషయాన్ని బలపరుస్తాయి కానీ మీ మాటల్లోనూ చేతల్లోనూ ప్రేమ అనే పదం ఎక్కడా రాకుండా జాగ్రత్త మీరు ఇంకా ఆ స్నేహం అనే ముసుగులోనే ఉన్నారు విచిత్రం ఏంటంటే మీరు ప్రేమించుకుంటున్నారనే విషయం మీ ఇద్దరికీ తెలుసు కానీ ఇతరుల ముందు అలా చెప్పుకోవటానికి ఇష్టపడకపోవటాన్నే కేవలం ఫ్రెండ్షిప్ గానే ఎనరిస్ట్ చేస్తున్నారు అలా చేయటానికి కూడా ప్రయత్నిస్తున్నారు అని చెప్పాడు మనసులో ఒక రకంగా ఆలోచించటం పైకి మరోలా ప్రవర్తించటాన్ని నమ్మినట్టుగా కనిపించటం ఇదంతా ఇపోక్రసీ ద్వంద్వ ప్రవృత్తి నిన్ను చూడకుండా నేనుండగలనా అన్న ఆమె ప్రశ్నకు అర్థం ఏమిటి కేవలం స్నేహం అంటారేమో కాదు ఎందుకంటే మనమిద్దరము చిన్నప్పటి స్నేహితులం మరి మనం ఎప్పుడు అలా అనుకోలేదే అంటే మీ ఇద్దరి మధ్య బియాండ్ ఫ్రెండ్షిప్ ఏదో ఉందన్నమాట ఇదంతా ఆమె స్త్రీ అయినందువల్ల కలిగిన ఫీలింగే తప్పితే ఫ్రెండ్షిప్ కాక ఇందులో మరేమీ లేదు అని వాదించబోతావేమో అది నిజం కాదు ఎందుకంటే స్నేహం అనేది ఆడామగ్గ అనే లింగ భేదాలను బట్టి దాని సాంద్రత మారదు అంతెందుకు నిన్నో ప్రశ్న అడుగుతాను సమాధానం చెబుతావా అని ఆగి నా వైపు చూశాడు నేను చెబుతానని చెప్పలేదు చెప్పని చెప్పలేదు మౌనంగా వాడు చెప్పేది వింటున్నాను యూనివర్సిటీలోనూ మీ క్లాస్లోనూ అంతమంది అమ్మాయిలుంటే కేవలం ఆమె ఒక్కదాని మీదే నీకంత ప్రత్యేకమైన అభిమానం ఎందుకు మిగతా అంతమందిని చూస్తే కలగని ఫీలింగ్ ఒక మాలతిని చూస్తేనే ఎందుకు కలుగుతుంది వాడు నా వైపు చూశాడు సమాధానం చెప్పమన్నట్టుగా నేను మిన్నకుండి పోయాను తిరిగి వాడే చెప్పటం మొదలుపెట్టాడు నాకు తెలుసు నీ దగ్గర సమాధానం లేదని ముందే చెప్పా కదా మీరు ప్రేమించుకుంటున్నారు ఆ విషయం మీకు తెలుసు కానీ పైకి ఒప్పుకోరు ఆడ మగా మధ్య పరిచయం ఆకర్షణతో ప్రారంభమై అనుబంధంతో ముడిపడి స్నేహం నుంచి ప్రేమగా మారుతుంది దాదాపు ప్రతి మనిషి విడిపోయిన మనిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు కేవలం ఆలోచించటం వల్ల ఎటువంటి లాభమూ లేదు అసలు నువ్వెందుకు బాధపడుతున్నావో కనీసం ఒక్కసారైనా ఆలోచించావా ఆమెతో నువ్వు స్నేహం చేశావు నీది స్నేహం అయితే ప్రపంచంలో ఆమె ఒక్కటే కాదుగా ఇంకా కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళతో స్నేహం చేయటానికి ప్రయత్నించు ఒకవేళ మీది ప్రేమ అని అనుకున్నా కూడా చేయగలిగిందేమీ లేదు ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే బేస్గా మీరు ప్రేమించుకోలేదు కాబట్టి వాడు ఒక సమస్యను చాలా కోణాల్లోంచి విశ్లేషిస్తున్నాడు వాడి విశ్లేషణా విధానం వివరించే పద్ధతి నన్ను కదలకుండా చేస్తున్నాయి చూడు ఈ వయసులో ఆకర్షణకు ప్రేమ అనే పేరు పెట్టుకొని జీవితాన్ని కెరీర్ను పాడు చేసుకోవద్దు ఇవన్నీ తాత్కాలికమైన అనుభూతులు వీటికే ప్రాముఖ్యతనిస్తూ పోతే జీవితం అక్కడే ఆగిపోతుంది నీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకో ముందు దాన్ని అచీవ్ చేయటానికి ప్రయత్నించు వీలైతే గొప్పవాళ్ళ జీవితాన్ని చదవటానికి ప్రయత్నించు ప్రేమించిన అమ్మాయిని మరచిపోవటం అంత సులభం కాదని నాకు తెలుసు కానీ తప్పదు ప్రేమ ఉన్న చోట ఆనందంతో పాటు విషాదము ఉంటుంది ఒక పని చేయటం వల్ల మనకు ఎటువంటి లాభము లేకపోతే ఆ పని చేయకపోవటం వలన మనకు సమయం మిగులుతుంది శ్రమ తగ్గుతుంది వినటానికి ఇదంతా కటువుగా అనిపించవచ్చు మరి మెటీరియలిస్టిక్గా మాట్లాడుతున్నావనుకోవచ్చు కానీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఒకసారి ఆలోచించు మానసికంగా అభివృద్ధి చెందని మనిషికి ప్రేమ ఎంత ఇస్తుందో మానసికంగా అభివృద్ధి చెందిన మనిషికి అన్ని రకాలుగా అడ్డుపడుతుంది ప్రేమ గొప్పదే కానీ తన కోసం మన జీవితాల్ని నాశనం చేసుకోమని అదెక్కడా చెప్పదు వివేకానందుడు చెప్పిన విశ్వసజనీయమైన ప్రేమ పొందటం మనలాంటి వాళ్ళకి చాలా కష్టం కనీసం మన మనసుకు నచ్చిన సమస్యను అధిగమించగలిగే నైతిక స్థైర్యం పెంచుకోగలగకపోతే ఎలా జీవితంలో రకరకాల స్టేజీలు ఉంటాయి ఒక్కో స్టేజీలో మన ఐక్యూ ఒక్కో రకంగా ఉంటుంది ప్రేమించటం ప్రేమించబడటం అనేది నీకు ఈ వయసులో ఆనందం కలిగించవచ్చు మానసికంగా ఎదిగాక నీకు జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు చదవాలనిపించవచ్చు మనం ఒక దశ నుంచి మరొక దశకు ఎంత త్వరగా మారుతున్నామన్న దాని మీదే మన మానసిక వికాసం ఆధారపడి ఉంటుంది అందుకే తాత్కాలికమైన సంతోషానికి ప్రాముఖ్యత ఇవ్వటం మానుకో భవిష్యత్తులో నీకేది ఉపయోగమో దాని గురించి దాన్ని పొందటానికి కృషి చెయ్యి ఇప్పుడు నువ్వు కేవలం ఒక అమ్మాయి ప్రేమకి ఆశపడుతున్నావు రేపు నువ్వు గొప్పవాడివైతే యుక్త వయసు వచ్చిన ప్రతి అమ్మాయి నీకు అలాగే కనిపిస్తుంది ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను ఇదంతా కేవలం నా అభిప్రాయమే నా సలహానే దీంట్లో నీకేది మంచిదనిపిస్తుందో ఆలోచించి చివరి నిర్ణయం నువ్వు తీసుకో నాకు తెలుసు నువ్వు ఫీలింగ్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడివని పది నిమిషాలు ఒక అమ్మాయితో మాట్లాడటం అనేది పది లక్షల లాభం వచ్చే పనికన్నా నీకు ఎక్కువ సంతోషాన్నిస్తే నువ్వు ఆ పది నిమిషాలు అమ్మాయితో మాట్లాడటానికే ప్రాముఖ్యతనిస్తామని తెలుసు కానీ అన్ని సమయాల్లో మనిషి ఒకేలా ఉండటం సాధ్యపడదు నీ ప్రవర్తనను నీ అభిరుచులను నీ అభిప్రాయాలను ఇలాంటి సమయంలో కొద్దిగా మార్చుకో అది చెప్పటానికే ఇంతగా వివరించి విశ్లేషించి చెప్పాల్సి వచ్చింది వాడు చెప్పడం ముగించాడు వాడు చెప్పిందంతా విన్నాక నాకు కొంచెం అర్థమవుతుంది ఎందుకు బాధపడుతున్నానో నా ఆలోచన విధానం ఎలాంటిదో ఎన్ని రోజులు మాలతీ పట్ల నా ఇష్టానికి కారణం స్నేహం అనుకుంటుండేవాణ్ణి కానీ ఇప్పుడు వాడు వివరించక చెప్పాక అర్థమైంది అది స్నేహం కాదు ప్రేమ అని ఇన్ని రోజుల నా బాధలకు మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న వ్యధకు అనుక్షణం నన్ను వెంటాడుతూ ఉండే మాలతీ ఆలోచనలకు సమాధానం వాడిచ్చిన వివరణలో దొరికింది వాడు చెప్పింది విన్న తర్వాత మనస్సు నిర్మలమవుతున్నట్టుగా అవుతున్నట్టుగా హృదయమంతా ఏదో ప్రశాంతత ఆవరిస్తున్నట్టుగా అసలు నా బాధను ఎవరో క్షణంలో తొలగించినట్టుగా ముఖ్యంగా ప్రేమ అలౌకికమైనదని దాన్ని గురించి బాధపడటం మూర్ఖత్వమని దానికంటే ముఖ్యంగా ప్రేమతో పాటు ఇతర సంతోషాల్ని ఆనందాన్ని అనుభవిస్తూ కెరీర్ను డెవలప్ చేసుకోవాలని అదంతా అంత ముఖ్యమైనదో తెలిసింది ఇలాంటి నా ఆలోచన ఇంతకు ముందరి నా ఆలోచనల కన్నా ఆరోగ్యకరమైనది అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఇంతకు ముందు నా సంకుచిత మనస్తత్వాన్ని ఆలోచనను తలుచుకుంటే నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది బహుశా మెచ్యూరిటీ అంటే ఇదేనేమో ఇలా అలౌకికం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్